నమస్తే నేను రోజా వెల్కమ్ టు 99 TV బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ టీడీపీ జెండాలోనే శ్రామికుల ఎజెండా కార్మిక సంక్షేమమే ధ్యేయమన్న చంద్రబాబు కార్మికుల సంక్షేమం కోసం పోరాటాలే శరణ్యం పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్న చాడ తెలంగాణ భవన్లో మేడే వేడుకలు కేటీఆర్ సహా పలువురు మంత్రుల హాజరు గ్లోబరీనాకు కేటీఆర్కు సంబంధం లేదు రేవంత్ పెద్ద బ్లాక్మెయిలర్ అన్న బాల్క సుమన్ రెండు నెలల్లో భూమి పట్టాలు ఇంటికే కోడ్ ముగియగానే ప్రత్యేక చట్టం తెస్తామన్న జగదీష్ రెడ్డి బురఖా తొలగించాలన్న శివసేన ఖండించిన ఎంఐఎం ఈసీ స్పందించాలని వినతి బురఖా బ్యాన్ కు బీజేపీ వ్యతిరేకం శివసేన డిమాండ్ను తోసిపుచ్చిన కమలం ఐఈడీ పేలుడు 15 మంది జవాన్లు మృతి గడ్చిరోలిలో మావోయిస్టుల ఘాతుకం ఎస్పీ బీఎస్పీలపై విమర్శలు యూపీ ఎన్నికల ప్రచారంలో మోడీ చురకలు పోలింగ్ కేంద్రంలో సిబ్బందికి బెదిరింపులు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై కేసు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ట్విట్టర్ హ్యాక్ పాక్ ప్రధానిని ఫాలో చేస్తున్నట్లు ప్రచారం సొంతూరుకి ఎస్పీవై రెడ్డి భౌతిక కాయం ప్రముఖుల సంతాపం రేపు అంత్యక్రియలు అనారోగ్యంతో జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత మహాప్రస్థానంలో అంత్యక్రియలు స్టూడెంట్స్ విద్యార్థి సంఘాలు రాజకీయ నేతలు తెలంగాణలో ఉధృతమవుతున్న ఆందోళనలు ఆన్లైన్లోనూ ఇంటర్ విద్యార్థులకు తప్పని కష్టాలు ఫీజు చెల్లింపుల్లో అవాంతరాలు శ్రీనివాస్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాల్సిందే ప్రభుత్వానికి హాజీపూర్ వాసుల డిమాండ్ సిక్కా చౌదరికి క్లీన్ చిట్ రాకేష్ రెడ్డిపై పీడీ యాక్ట్ జయరాం హత్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్ పెళ్లి చేసుకోమన్నందుకే చంపేశాడు లేడీ కానిస్టేబుల్ హత్యలో కొత్త కోణాలు ఫామ్ హౌస్ కు ఎందుకు వెళ్లారు అక్కడేం జరిగింది యాదాద్రి రోడ్డు ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం లక్నో ఇందిరానగర్లో అగ్ని ప్రమాదం ఇంట్లో చెలరేగిన మంటలు 5 దుర్మరణం తీరం వైపు దూసుకొస్తున్న ఫోని అప్రమత్తమైన సర్కార్ భయం గుప్పిట్లో ప్రజలు బెయిల్ పొడిగించాలని పాక్ సుప్రీంలో నవాజ్ పిటిషన్ యూకే వైద్యులతో చికిత్స చేయించాలని విన్నపం భారత దౌత్య నీతి మసూద్పై నిషేధం విధించనున్న యుఎన్ అమెరికా నార్త్ కరోలినాలో కాల్పులు 2 విద్యార్థుల మృతి నేడు చెన్నైతో తలపడనున్న ఢిల్లీ రాత్రి 8 గంటలకు చిదంబరం స్టేడియంలో మ్యాచ్